హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు వైరల్ వీల్స్. మనము టాటా నెక్సాన్ అనే కారు గుర్తుగా రంగాలనే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఏంటి, 5-star సేఫ్టీ రేటింగ్. ఈ 5-star సేఫ్టీ రేటింగ్ కార్ అనేది రోజు రోజుకి సేల్స్ అనేటివి పెరుగుతూ ఉన్నాయి, మంత్ ఆన్ మంత్ పెరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే కొద్దీ దాని మీద ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంది. రీసెంట్ గా టాటా అనేది 150,000 యూనిట్స్ ని కంప్లీట్ చేసుకునింది. అలాగే గ్రోత్ అనేది 128% గా ఉంది. అలాగే యూనిట్స్ కి వచ్చేటప్పటికి మంత్లీ 6,000 యూనిట్స్ కంటే ఎక్కువగానే సేల్ అవుతున్నాయి. కాంపాక్ట్ ఎస్యూవీల్లో వన్ ఆఫ్ ది మెయిన్ కాంపిటీటర్ గా ఉంది. వెన్యూతో కానీ, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో కానీ, బ్రెజ్జాతో కానీ సమానంగా సేల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. టాటా నెక్సాన్ అనేది ఇంత పాపులర్ కావడానికి, ఇలా బ్రాండ్ వాల్యూ అనేది పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. లో ఎప్పుడైతే టాటా నెక్సాన్ అనేది లాంచ్ అయిందో, లాంచ్ అయినప్పుడు చాలా మంది టియాగో వచ్చింది, దాని తర్వాత టిగోర్ వచ్చింది. టియాగో కొద్దిగా సక్సెస్ చూసింది, కానీ ఎస్యూవీ సెగ్మెంట్ లో టాటా అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ అనేది ఉండేది. కానీ నిదానంగా నెక్సాన్ అనేది బయటకు వచ్చింది, కొంతమంది కొనడం స్టార్ట్ చేశారు. కొనడం స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ గా సర్వీస్ సరిగ్గా లేదని, అలాగే గేరు వైబ్రేషన్ అనేది ఎక్కువ వస్తూ ఉందని, సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉందని చెప్పేసి ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అయితే వచ్చాయి. చిన్నగా టాటా కంపెనీ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే కస్టమర్స్ చెప్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని చిన్నగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఇప్పుడు వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ బ్రాండ్ స్టేజ్ కి ఎదిగింది. ఈ ట్రస్టెడ్ బ్రాండ్ గా ఏర్పడడానికి ముఖ్యంగా ఏ విషయాలు దోహదపడ్డాయి అని మనం ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే 5-star సేఫ్టీ రేటింగ్. ఈ 5-star సేఫ్టీ రేటింగ్ అనేది మనము ఫస్ట్ టైము ఇండియాలో గ్లోబల్ ఎన్క్యాప్ ట్రస్ట్ ద్వారా వచ్చిన వెహికల్ ఏందయ్యా అంటే మనం టాటా నెక్సాన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైము టాటా ప్రమోషన్స్ మార్కెటింగ్ విభాగం కానీ సేఫ్టీ మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి ఇది 5-star సేఫ్టీ రేటింగ్ ఎస్యూ అని బాగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో ఇండియాలో ఉండే పబ్లిక్ అంతా మైలేజ్ ఎంత అనేవాళ్ళే, కానీ సేఫ్టీ ఉందా లేదా అనేది ఎప్పుడు క్వశ్చన్ అనేది ఉండేదే కాదు. కానీ టాటా ఎప్పుడైతే నెక్సాన్ తోటి 5-star సేఫ్టీ రేటింగ్ తోటి దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చిందో, తర్వాత పబ్లిక్ అనేవాళ్ళు సేఫ్టీ ఎంత, దీనికి స్టార్ రేటింగ్ ఎంత వచ్చింది అనేది అడగడం స్టార్ట్ చేశారు. మైలేజ్ అనేది కొద్దిగా పక్కన పెట్టి ఈ కారులో మనం వెళ్తే ఎంతవరకు సేఫ్ అనేది స్టార్ట్ చేశారు. ఎంతవరకు మనం సేఫ్ అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే పబ్లిక్లో వచ్చిందో అప్పటి నుంచే టాటా నెక్సాన్ మీద బ్రాండ్ ట్రస్ట్ అనేది మొదలయ్యింది. మిగతా కార్ల కంపెనీలను కూడా పబ్లిక్ అడగడం స్టార్ట్ చేశారు, మీ కార్ స్టార్ రేటింగ్ ఎంత, సేఫ్టీ ఉందా అనేది అడగడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే టాటా నెక్సాన్ ఇలా 5-star సేఫ్టీ రేటింగ్తో వచ్చిందో అప్పటి నుంచి జనాలు ఈ సేఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. మిగతా కంపెనీలకి ఇదొక పెద్ద ప్రాబ్లంగా తయారైంది. సేఫ్టీ కోసము చాలా మంది టాటా నెక్సాన్ని కొంటున్నారు. ఇది మొట్టమొదటి ముఖ్యమైన కారణము టాటా నెక్సాన్ పాపులర్ కావడానికి, అలాగే ట్రస్టెడ్ బ్రాండ్గా ఎదగడానికి. ఇప్పుడు రెండో కారణం మనం గమనించినట్లయితే, టాటా కంపెనీ ఎప్పుడైనా సరే కస్టమర్ని సరిగ్గా పట్టించుకోదు. ఏదో డ్రైవర్కి చెప్పినట్టు సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్తారు, పెద్ద వాల్యూ ఉండదు, సరిగ్గా రెస్పాన్స్ ఉండదు అనేది ఇనిషియల్గా టాటా ప్యాసింజర్ సర్వీస్ వెహికల్స్లలో ఉండేది. కానీ టాటా నెక్సాన్ వచ్చిన తర్వాత టాటా కంపెనీ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది, నెక్సాన్కి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసింది, నెక్సాన్ ఓనర్స్కి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేసింది, కస్టమర్స్ తోటి రిలేషన్ పెంచుకోవడం స్టార్ట్ చేసింది, కస్టమర్ ప్రాబ్లమ్స్ని వినడం స్టార్ట్ చేసింది, కస్టమర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయో, కస్టమర్ ఎవరైతే టాటా నెక్సాన్ ని కొన్నారో వాళ్ళు బయటకు వెళ్ళి కారు బాగుంది, సర్వీస్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా బయటికి ఎప్పుడైతే మౌత్ టాక్ అనేది స్టార్ట్ అయిందో మిగతా వాళ్ళు కూడా ఓకే ఇప్పుడు నెక్సాన్ బాగుందంట, సర్వీస్ బాగా చేస్తున్నారంట, కస్టమర్ రిలేషన్షిప్ పెరిగిందంట, బండి కూడా బాగుందంట అనే మౌత్ టాక్ బయటికి వచ్చి అదే పెరిగి ఇప్పుడు జనాలే టాటా నెక్సాన్ గురించి చెప్తున్నారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే కస్టమర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వాళ్ళు చెప్పడం వల్లే ఇప్పుడు టాటా నెక్సాన్ అనేది చాలా వరకు పాపులర్ అయింది. సెకండ్ కారణంగా మనము ఓనర్షిప్
షిప్ రివ్యూస్, ఓనర్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది బాగా ఉండడం వల్ల అది పాపులర్ అయ్యి ఇప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్ గా ఎదిగింది. థర్డ్ పార్ట్ గా మనం టాటా నెక్సాన్ సక్సెస్ అవడానికి కారణం ఏంటి అని ఇంకోసారి కానీ విశ్లేషించాము అంటే, ఇనిషియల్ గా వచ్చినప్పుడు డిజైన్ ఒక విధంగా ఉంది, కొన్ని రోజుల తర్వాత కొద్దిగా చేంజెస్ చేశారు, దాని తర్వాత చాలా వరకు చేంజెస్ చేశారు. చాలా వరకు ముందు పార్ట్ ఏదైతే ఉందో అది రేంజ్ రోవర్ లాగా ఉండేటట్టు బోనెట్ డిజైన్ కానీ బ్యాక్ డిజైన్ కానీ మేజర్ చేంజెస్ ఏం చేయలేదు, కానీ ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చారు. రీసెంట్ గా XM పైన ఉండే వేరియంట్ ఇంకొకటి ఇంట్రొడ్యూస్ చేసి దాంట్లో కూడా సన్ రూఫ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా మందికి హై ఎండ్ కార్లు కొంటే కానీ సన్ రూఫ్ వచ్చేది కాదు, కానీ టాటా నెక్సాన్ లో ఏంటంటే సెకండ్ బేస్ వేరియంట్ నుంచి కూడా మనకి సన్ రూఫ్ అనేది అవైలబుల్ ఉంది. ఇలాంటి కొన్ని ఫీచర్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ డిజైన్ చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉందో అది చాలా వరకు బాగా ఉండేటట్టు, డిజైన్ పరంగా కూడా చాలా వరకు అందంగా కనిపించేటట్టు, మంచి కలర్లో ఉండేటట్టు చాలా వరకు డిజైన్ చేంజెస్ అప్గ్రేడేషన్స్ ఇలాంటి చేంజెస్ ఇలాంటివి యాడ్ చేయడం కూడా టాటా నెక్సాన్ సక్సెస్ కావడానికి దోహదపడింది. ఫోర్త్ వచ్చేటప్పటికి చాలా వరకు ఇంజిన్ అనేది డీజిల్ ఇంజిన్ కానీ అలాగే 1.2 లీటర్ టర్బో ఇంజిన్ కానీ పవర్ ఎక్కువగా ఉండడము, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ లో ఏదైతే పవరు కంఫర్ట్ లగ్జరీ ఇవన్నీ వస్తున్నాయో అవే ఫ్యూచర్స్ గానీ పవర్ గానీ పర్ఫార్మెన్స్ గానీ అన్ని మనకి టాటా నెక్సాన్ లో లభిస్తున్నాయి. ఈ రెండు బండ్ల మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి మోర్ దాన్ 2 లాక్స్ ఉండడము, అట్లాగే మిగతా కార్లను కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్యూవీ సెగ్మెంట్ లో వీళ్ళు ఇచ్చే ఫ్యూచర్స్ ఏవైతే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో మనకి టాటా నెక్సాన్ లో లభించే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ గానీ అలాగే రోల్ ఓవర్ మిటిగేషన్ గానీ ఎయిర్ బ్యాగ్స్ గానీ ABS విత్ IBD గానీ హిల్ అసిస్ట్ గానీ ఇట్లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్ వేరియంట్ నుంచే అన్ని మోడల్స్లలో కూడా ఇవి అవైలబుల్ అనేది టాటా నెక్సాన్ చేసింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ గానీ హిల్ అసిస్టెంట్ గానీ ఇట్లాంటివి ఏమన్నా మనకి సేఫ్టీ ఫీచర్స్ కావాలి అంటే మిగతా కంపెనీల్లో మనం హై ఎండ్ వెహికల్ తీసుకుంటే గానీ మనకి ఆ ఫీచర్స్ వచ్చేటివి కాదు, కానీ టాటా నెక్సాన్ లో స్టాండర్డ్ ఫస్ట్ వేరియంట్ నుంచే మనకి సేఫ్టీ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కస్టమర్స్ అనేవాళ్ళు దీన్ని లైక్ చేశారు, ఆ లైక్ చేసిన విధానం అనేది మనకి మంత్లీ సేల్స్ యూనిట్ లో కనిపిస్తుంది. చాలా వరకు కస్టమర్సే టాటా నెక్సాన్ అనే దాన్ని సక్సెస్ చేశారు, ఇప్పుడు దాన్ని పాపులర్ బ్రాండ్ చేశారు. ఈ వీడియోలో టాటా నెక్సాన్ అనేది సక్సెస్ కావడానికి ఏ విషయాలు దోహదపడ్డాయి అని నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, కానీ మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే కింద కామెంట్స్ లో మీకు టాటా నెక్సాన్ లో ఏమి నచ్చింది, టాటా నెక్సాన్ సక్సెస్ కావడానికి ఏవి దోహదపడ్డాయి అని కామెంట్స్ తో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వైరల్ వీల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు.